క్రీస్తునందుటి వారులారా, యేసు క్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ, కావలి కచ్చిరిమిట్టలోని సదరన్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి వారు సమర్పిస్తున్నటువంటి నిత్య సత్యాలు అనేటువంటి కార్యక్రమమును మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. సంఘ కాపరి మరియు దైవజనులు రెవరెండ్ ఆర్ సుభాష్ గారు దైవ వర్తమానాన్ని అందించెదరు. వీరందరూ ఈ యొక్క కార్యక్రమం వీక్షించి దేవుని దీవెనలు పొందవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీకందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన జీవం కలిగిన నామును బట్టి నీకు వందనాలు. నీ దాస్తున్నాను నేను, నీ పక్షముగా నిలువబడి ఉంటుండగా నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ సిలువను కనపరిచి నీ స్వరమును వినిపించమని యెహోవా, మా ఆశ్రయదుర్గమ, నన్నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములుగా చేసుకోమని ఈ కొద్ది మనవులు మా ప్రభువుని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుని యొక్క వాక్యము నరుని దేవుడు ఏ రీతిగా జీవాత్మగా చేసి ఉన్నాడు అనే అంశం మీద మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము మనం చూచినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, 7వ వచనము 8వ వచనము ఒకసారి మనం గమనిస్తే, ఈ లేఖన భాగాల్లో దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నది అంటే, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ప్రియ క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ఒక నరుని దేవుడు సృజించడానికి, ఈ నరుడు ఒక మానవుడు, ఒక మనుష్యుడు అనేటువంటి ఒక ఎలిమెంట్ నిర్మించబడడానికి ఏమేమి కావాల్సి వస్తూ ఉన్నాయంటే, నేలమంటి అవసరమవుతూ ఉన్నది. నేలమంటితో దేవుడు నిర్మించిన తరువాత ఇందులో దేవుడు ఒక శరీరాన్ని తయారు చేస్తున్నాడు. వాని నాసికా రంధ్రములలో జీవవాయువును దేవుడు ఊదగా నరుడు జీవాత్మ ఆయన. ఈ యొక్క ప్రపంచంలో మనం చూసినప్పుడు ఒక అణువులో, ఒక ఎలిమెంట్లో ఏముంటాయంటే, ఆక్సిజన్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది, మరియు అల్యూమినియం ఉంటుంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇన్ని మూలకాలు కలిసి ఒక అణువు ఉంటుంది, ఒక ఎలిమెంట్ ఉంటుంది. మెండల్ కనిపెట్టినటువంటి ఒక డిస్కవరీ ఇది. అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నది అంటే, దేవుడు నరుని సృజిస్తూ ఉన్నప్పుడు నేల మంటితో నరుని సృజించాడు. అంటే ఈ నేల మంటిలో ఉన్నటువంటి అణువులో ఆక్సిజన్ కూడా ఉంది. మానవుడు బ్రతకడానికి ఆక్సిజన్ కావాలి అంటాం మనం. ఆక్సిజన్ లేకపోతే మనిషి చనిపోతాడు, నిజమా? మరైతే చనిపోయిన మనిషికి ఆక్సిజన్ పెడితే వాడు బ్రతుకుతాడా? ఎంత మాత్రమో బ్రతకడు.
ఈ జీవవాయువు అనేటువంటిది మానవుని నుంచి విడిపోయిన తరువాత నువ్వు ఎన్ని ఆక్సిజన్స్ పెట్టినా కూడా వాడు బ్రతకడు. కృష్ణందు ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మన శరీరంలో ఆక్సిజన్ ఉంటుంది, మన యొక్క నిర్మాణంలో ఆక్సిజన్ ఉన్నది, ఎందుకంటే నేల మంటితో మనము నిర్మించబడ్డాం. కానీ ఈ యొక్క ఆక్సిజన్ వేరు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నటువంటి ఆ జీవవాయువు వేరు. ప్రేమైనటువంటి దేవుణ్ణి బిడ్డలారా, దాన్ని హీబ్రూ భాషలో ఏమని అంటారంటే రువాహ్ అంటారు, అనగా దేవుని యొక్క ఆత్మ. సో కాబట్టి ఎప్పుడైతే నరుని యొక్క నాసికా రంధ్రములలో జీవవాయువును ఉదగా నరుడు ఏమవుతున్నాడంటేనంట, జీవించు ఆత్మ ఆయను, నరుడు జీవాత్మ ఆయన్ను ఇక చక్కగా రాస్తూ ఉన్నాడు. వారి నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి దాన్ని తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. కృష్ణందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క నేల మంటిలో ఆక్సిజన్ ఉన్నది, అల్యూమినియం ఉన్నది, కాల్షియం ఉన్నది, పొటాషియం ఉన్నది, మెగ్నీషియం ఉన్నది, ఖనిజ లవణాలు అన్నీ ఉన్నాయి. అయితే ఆ జీవవాయువు మటుకు ఇందులో లేదు. ప్రిలారా, నీవు నేను ఈ లోకంలో జీవిస్తా అనుకుంటాం, మనలో ఉన్న శక్తిని బట్టి, మనలో ఉన్నటువంటి బలాన్ని బట్టి, మనకున్నటువంటి ఆరోగ్యాన్ని బట్టి మనం బ్రతుకుచూ ఉన్నాం. మంచి బ్రీడ్గా మనం ఉన్నాం. ఏదైనా ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు సరైనటువంటి దేహ దారుఢ్యము బలముగా ఉంటే వీరు మంచి జాతి, మంచి ప్రజలు, ఇదిగో ఫలానా వాళ్ళు ఇంత గొప్పవాళ్ళుగా ఉంటారు, 6 అడుగులుంటారు, 7 అడుగులుంటారు, వారు మంచి ఆహారం తీసుకుంటారు, బలమైనటువంటి వారు, మంచి ఎక్సర్సైజెస్ చేస్తారు. ఇవన్నీ కూడా నీలో జీవాత్మ లేకపోతే పనిచేయవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవవాయువు లేకపోతే ఇవి పనిచేయవు. అండ్ ద మ్యాన్ బికేమ్ లివింగ్ స్పిరిట్. కృష్ణందు ప్రేమటువంటి దేవుణ్ణి బిడ్డలారా, మానవుడైనటువంటి వాడు నేల మంటితో నిర్మించబడినటువంటి ఒక నరుడు. కేవలము మనుష్యుల ఆత్మవేరు, జంతువుల యొక్క ఆత్మవేరు అని జ్ఞాని అయినటువంటి సొలొమోను తెలియచేస్తూ ఉన్నాడు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మనుష్యులలో ఇవ్వబడినటువంటి ఆత్మను మనం గమనిస్తే దేవుని యొక్క ఆత్మగా ఉంటూ ఉన్నది. మరి దేవుని యొక్క ఆత్మ మనుష్యులకు ఇవ్వబడుతూ ఉన్నది, కానీ ఇది జంతువులకు ఇవ్వబడటం లేదు. మనుష్యులకు చూడండి, ఇక్కడ అంటున్నాడు ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయములో 21వ వచనాన్ని మనం చూస్తే, నరుల ఆత్మ పరమునకు ఎక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను. నరుని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమంటున్నాడు, ఆత్మ అనేటువంటి మాటను మాట్లాడుతూ ఉన్నాడు. మృగముల గురించి, వేరే యానిమల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమంటున్నాడంటే ప్రాణము అంటూ ఉన్నాడు. మనలో కూడా ప్రాణం ఉన్నది, జంతువుల్లో కూడా ప్రాణం ఉన్నది. అయితే ఈ జంతువులలో, మృగములలో లేనటువంటిది, మనలో ఉన్నటువంటిది ఏంటయ్యా అనగా, మన నాసికా రంధ్రములలో దేవుడు జీవవాయువును ఉదుచ్చూ ఉన్నాడు. తన యొక్క ఆత్మని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు, తన యొక్క శక్తిని మనకు ఇస్తూ ఉన్నాడు. మనలో దేవుని ఆత్మ నివసించుచు ఉన్నది. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచు ఉన్నదనియు మీరు ఎరగరా అని పౌలు ప్రశ్నిస్తాడు. చూడండి పిల్లారా, మానవునిలో కేవలం ప్రాణం మాత్రమే కాదు, కానీ మనుష్యునిలో దేవుని యొక్క ఆత్మ కూడా ఉన్నది. మనము దేవుని ఆత్మను కలిగిన వారమై ఉన్నాము. మృగములకి దేవుని ఆత్మ లేదు, కేవలం ప్రాణము ఇవ్వబడుచు ఉన్నది. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా,
మొదటి కొరింథీ పత్రికలో 3వ అధ్యాయంలో 16వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ అంటూ ఉన్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. దేవుని ఆత్మ, ది స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ లివింగ్ ఇన్ యూ. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ డ్వెల్లింగ్ ఇన్ అస్. దేవుని యొక్క ఆత్మ మనలో నివసించుచు ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలార, అన్ని ప్రాణుల వంటి వారము మనం కాదు. ఒక ఆయన అంటాడు, డార్విన్ అనేటువంటి శాస్త్రవేత్త, మనము ఇదిగో కోతి నుండి మనిషి వచ్చాడు అంటాడు. మరి ఈ యొక్క మృగములలో ప్రాణం ఉన్నది, మనుష్యుల్లో ఏమున్నదండి? జీవము ఉన్నది, దేవుని యొక్క ఆత్మ ఉన్నది. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, రెండింటికి వ్యత్యాసాన్ని మనం గమనిస్తే, మరి ఈ యొక్క కోతి నుంచి వచ్చినటువంటి మానవుడు మరలా కోతి అన్న అవ్వాలి, లేకపోతే కోతులన్నీ మానవుల్లాగే ఉండాలి? మనిషి చేసేటువంటి పనులను బట్టి ఒక్కొక్కసారి మనిషి కోతిలాగా కనబడతాడు, ఒక్కొక్కసారి కుక్కలాగా కనబడతాడు, ఒక్కొక్కసారి నక్కలాగా కనబడతాడు, ఒక్కొక్కసారి క్రూర మృగాల్లాగా కనబడతాడు, ఒక్కొక్కసారి నీచమైనటువంటి వాటిగా కనబడతాడు. ఎందుకు? వాని యొక్క చర్యలను బట్టి, వాని యొక్క స్వభావాన్ని బట్టి, వాని యొక్క బుద్ధిని బట్టి. ఒక కోతి ఏమిటి? మానవుడు చేసేటువంటి పనులను మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా జంతు స్వభావాలు మనిషిలో కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆ జంతు స్వభావాలు ఉన్నాయి కదా అని ఆ జంతువు నుంచి మనిషి వచ్చాడనడానికి ఎంత మాత్రమూ కారణాలు లేవు, రుజువులు లేవు, ఆధారాలు లేవు. ప్రియ దేవుని బిడ్డలారా, నరుని ఆత్మ దేవుని వద్దకు పోవునో లేదో, మృగము యొక్క ప్రాణము కిందకి పోవునో లేదో. దేని మహిమ దానిదే, దేని శక్తి దానిదే, దేనికి ఇవ్వబడిన ఆధిక్యత దానిదే. మానవునికి దేవుడు ఎందుకు అంత ఆధిక్యత ఇస్తూ ఉన్నాడంటే, మానవుడు దేవుని పోలిక చొప్పున సృజించబడినటువంటి వాడు. ఆదికాండములో 1వ అధ్యాయంలో 27వ వచనంలో అంటాడు, సో గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. దేవుడు నరులను తన సొంత రూపములో, తన పోలిక చొప్పున, తన పోలిక చొప్పున ఆయన రూపములో చేస్తూ ఉన్నాడు. కృష్ణందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూపం ఉన్నది కదా. దేని రూపము? దానిదే. కానీ వేరేస్ మానవుని రూపానికి వచ్చినప్పుడు మనిషి యొక్క రూపం ఎవరిది? మనిషి యొక్క రూపము దేవునిది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పోలిక చొప్పున మానవుడు చేయబడుతూ ఉన్నాడు. చూడండి, ఆదికాండములో 1వ అధ్యాయంలో 27వ వచనాన్ని మనం చూస్తే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. తన స్వరూపమందు నరుని సృజించెను. కృష్ణందు ప్రేమటువంటి దేవుని బిడ్డలా, 26వ వచనంలో కూడా అంటాడు, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. ఒక ప్రత్యేకముగా దేవుడు నిన్ను నన్ను చేస్తూ ఉన్నాడు. ప్రిలార, ఒక ప్రత్యేకతని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఏమిటా ప్రత్యేకత అంటే, వీఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వరూపములో మనము ఉన్నాము. మన పిల్లలు మన స్వరూపములో ఉంటాం, మనము మన పితరుల స్వరూపములో ఉంటాం. అంటే వారి యొక్క వారసులని చెప్పుకోవడానికి, వీఆర్ ద డిసెండెంట్ ఆఫ్ అవర్ యాన్సెస్టర్స్. మనము మనకన్నా ముందు ఉన్నవారి తరము వారము, వారి తర్వాతి వారము, మన తర్వాతి వారు మనలాగా ఉంటారు, మన పోలికలు ఉంటాయి. వీరి అచ్చము వీరి తండ్రి పోలిక అంటాం, వీరి తల్లి పోలిక అంటాం, వీరి తాత పోలిక అంటాం, వీరి ముత్తాత పోలిక అంటాం, కానీ వీడు కుక్క పోలిక, నక్క పోలిక అని మనము అనము. కానీ ఆ స్వభావాలు వారికి కలిగి ఉన్నందువలన వారిని ఎలాగా, వీడు కుక్కలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు,
వీరు ఈ రీతిగా ఉన్నారు. మృగముల వలె ప్రవర్తిస్తూ ఒక ఘోరమైనటువంటి పనులు చేసినటువంటి వారి గురించి ఏం చెబుతారంటే, వీరు మృగముల్లాగా పనిచేశారు. మోసం చేసినటువంటి వాడిని చూసి వీరు నక్క వలె మోసము చేస్తూ ఉన్నారు. కుట్రలు చేసేటువంటి వారిని చూసి ఏమంటారంటే, ఇదిగో వీరు సర్పము వంటి వారు అంటారు. హృదయంలో ఆ యొక్క పగలు విషాలు పెట్టుకున్నటువంటి వారు, సర్పము వంటి విషము కలిగినటువంటి వారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ స్వభావాలు కలిగి ఉండడానికి నిన్ను నన్ను చేయలేదు. ఎందుకంటే వాటి స్వరూపములో నిన్ను నన్ను చేయలేదు కాబట్టి. నిన్ను నన్ను తన స్వరూపములో చేస్తూ ఉన్నాడు, తన స్వభావములో జీవించమంటూ ఉన్నాడు, తన పోలిక కలిగి ఉండమని అంటూ ఉన్నాడు. పిల్లలు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు. ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మానవులకు ఇస్తూ ఉన్నాడు, ఎంత గొప్ప ధన్యత మనకి ఆయన ఇస్తూ ఉన్నాడండి. మనలో ఆయన స్వరూపములో చేయడం మాత్రమే కాక మనలో జీవాత్మను ఇస్తూ ఉన్నాడు. కేవలము నిన్ను నన్ను తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసుకున్నాడు కాబట్టి నీ నా నాసికారంధ్రములలో ఆయన జీవవాయువును ఉదుచు ఉన్నాడు. ఆ ఆత్మ చూడండి, ఆ జీవవాయువు ఎప్పుడైతే నరునిలోనికి వస్తూ ఉన్నదో, నరుడు జీవించు ఆత్మ ఆయన, ద మ్యాన్ బికేమ్ లివింగ్ స్పిరిట్. జీవించుచు ఉన్నటువంటి ఒక ఆత్మగా దేవుడు నిన్ను నన్ను చేస్తూ ఉన్నాడు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మ జీవింప చేస్తూ ఉన్నది. ఆ వెలుగు వంటి ఆత్మని కలిగినటువంటి వారము. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఒక క్యాండిల్ తయారు చేసినప్పుడు అది వెలిగించబడితే అది వెలుగు ఇస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే ఆ నరుడు సృజించబడినప్పుడు వానిలో జీవాత్మ ఉన్నప్పుడు వాడు ఆ వెలుగు వంటి స్వభావము కలిగిన వాడై, ఆ దేవుని వంటి స్వభావము కలిగిన వాడై వాడు జీవించాలి. ఒక క్యాండిల్ ఇదిగో వెలుగు ఇవ్వడానికి తయారు చేయబడుతూ ఉన్నది. ఒక క్రొవ్వతి తయారు చేయడంలో ఉన్న ఉద్దేశం ఏంటి? ఇది గనక వెలుగు చేత వెలిగించబడితే ఇది కూడా వెలగాలి. ఇది కూడా వెలుగుని, ఈ క్రొవ్వొత్తి కూడా, ఈ యొక్క క్యాండిల్ కూడా వెలుగుని ప్రకాశించాలి. అదే రీతిగా ఈ యొక్క క్రొవ్వొత్తి వలె చేయబడినటువంటి నీవు నేను, ఎందుకనగా దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము ఈ లోకమును వెలిగించుచు ఉండెను. సో ఒక 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 క్రొవ్వొత్తి లాగా, ఒక క్యాండిల్ లాగా చేయబడినటువంటి నీవు నేను ఆ వెలుగు ప్రకాశించడానికి దేవుని యొక్క జీవాత్మ అనబడేటువంటి ఆ వెలుగు చేత వెలిగించబడితే మనము కూడా దేవుని యొక్క వెలుగుని ప్రసరింపచేసేవారముగా ఉండాలి. జీవించు ఆత్మ అయి ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. అదే అది వెలిగించబడలేదనుకోండి, అది ఆరిపోయిందనుకోండి, అది చీకటిని ప్రసరింపచేస్తుంది, దానిలో జీవము ఉండదు. వెలుగులో అయితే జీవము ఉంటుంది, చీకటిలో జీవము ఉండదు. ఈ యొక్క పోలికను నేను క్యాండిల్తో పోల్చి తెలియచేస్తూ ఉన్నాను. ఎలాగైతే నరుడు నిర్మించబడినప్పుడు ఒక సాధనంగా ఉంచబడుతూ ఉన్నాడు, కేవలము ఒక రూపము కలిగినటువంటి వాడు, అయితే ఎప్పుడైతే జీవవాయువు నరుని నాసికారంధ్రాల్లో ఊదబడుచు ఉన్నదో, ప్రసరింప చేయబడుతూ ఉన్నదో, అప్పుడు ప్రకాశించాలి. మనలో జీవవాయువుని మనము కలిగి ఉన్నామా? దేవుని ఆత్మని కలిగిన వారముగా మనము జీవిస్తూ ఉన్నామా? పౌలైతే అంటూ ఉన్నాడు కొరింథీ పత్రికలో, మొదటి కొరింథీ పత్రికలో 3వ అధ్యాయంలో 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఆ ఆత్మని మనము కలిగి జీవిస్తూ ఉన్నామా? ఆదాము హవలతో దేవుడు అంటున్నాడు కదా, మీరు ఈ పండు తిన్ను దినమున మీరు నిశ్చయముగా చచ్చేదరు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అంటే
ఎప్పుడైతే దేవునికి అవిధేయత చూపిస్తూ ఉన్నారో, ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమిస్తూ ఉన్నారో, అనగా దేవునికి నీవు నేను ఒబీడియంట్గా ఉన్నంతకాలం నీలో నాలో దేవుని యొక్క ఆత్మ ఉంటుంది ప్రిలారా. ఎప్పుడైతే డిజోబీడియంట్గా ఉంటామో, దేవుని ఆజ్ఞని అతిక్రమిస్తామో, దేవుని మాట లెక్క చేయని వారముగా ఉంటామో, దేవునికి అవిధేయులమైనటువంటి జీవితాలు, అంటే మన ఇష్టానుసారమైనటువంటి జీవితాలు, మన ఆలోచన తగిన రీతిగా జీవించేటువంటి జీవితాలు, మన తలంపు కలిగినటువంటి జీవితాలు మనం జీవిస్తూ ఉంటే మనలో ఆత్మ నివసించలేడు. ఆత్మని మనము ఆర్పివేస్తాం. మీలో ఉన్న ఆత్మను మీరు ఆర్పకుడి అంటాడు పౌలు. ఆత్మను ఆర్పకుడి, మనం ఆత్మలను ఏం చేస్తున్నామంటే ఆర్పివేస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. మనలో దేవుని యొక్క జీవవాయువు ఉన్నది, దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నది. అయితే ప్రియ దేవుని బిడ్డ, నువ్వు వెలిగించబడుతూ ఉన్నావా? వెలిగిన క్రొవ్వొత్తి వలె వెలుగును జీవమును ప్రకాశింపచేస్తూ ఉన్నావా? లేకపోతే ఆరిపోయినటువంటి క్రొవ్వొత్తి వలె, వెలగనటువంటి క్రొవ్వొత్తి వలె, వెలుగు లేనటువంటి జీవితాన్ని, చీకటి కలిగినటువంటి జీవితాన్ని, జీవము లేనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామా? ఇక్కడైతే ఆ జీవాత్మ కలిగినటువంటి మానవులుగా మనము జీవించడానికి వెలుతురు ఎక్కడ ప్రసరిస్తే అక్కడ జీవము ఉంటుంది ప్రియులారా. బేసిక్ ఎనర్జీ సూర్యరశ్మి నుంచి మనకు వస్తూ ఉన్నది. అయితే ఆ వెలుగే ఒక శక్తిగా ఉంటూ ఉన్నది క్రీస్తునందు ప్రేమేటువంటి దేవుని బిడ్డలారా. ఆ యొక్క వెలుగు లేని ప్లేస్లో జీవము ఉండదు. ఎక్కడైతే దేవుని యొక్క ఆత్మ లేదో అక్కడ జీవము లేదు. అక్కడ కేవలం ఏమున్నది అంటే పరిశుద్ధాత్మ లేని చోట అపవిత్రాత్మ ఉంటుంది, పరిశుద్ధాత్మ లేని చోట దురాత్మ ఉంటుంది. ఇదిగో ఇక్కడ మనము దేవుని యొక్క ఆత్మను కలిగిన వారముగా జీవించడానికి దేవుడు ఈ భూమి మీద నిన్ను నన్ను సృష్టిస్తూ ఉన్నాడు. మన జీవితములో, మన లైఫ్లో దేవుడు లైట్ ఇస్తూ ఉన్నాడు. మన జీవితం వెలిగించబడడానికి దేవుడు ఒక వెలుగుని ఇస్తూ ఉన్నాడు. అయితే డెత్ డార్క్నెస్కి సంబంధించినదిగా మన జీవితాలు మనము ఏ రీతిగా చేసుకుంటూ ఉన్నామంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనము చీకటి మయము చేసుకుంటూ ఉన్నాం, ఆత్మని పారద్రోలి వేస్తూ ఉన్నాం, ఆత్మ లేని వారముగా మనము జీవిస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటూ ఉన్నాడు, నీవు నరుని జ్ఞాపకము చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు. ఎలాగా దేవుడు నరుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:6 మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, 2వ లైన్లో నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నట్టుకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు. కానీ అంట నీవు దేవదూతల కంటే వారిని కొంచెము తక్కువనిగా చేసితివి, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. భూమి మీద నివసించడానికి దేవుడంట ఆ దినాన నరులను సృజిస్తూ ఉన్నప్పుడు, తనతో ఉన్న దేవదూతలందరితో కలిసి దేవుడు సభ కొలువు తీరి ఉన్నప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, మనము, ఒక ప్లూరల్ అక్కడ మనకు కనబడుతుంది, సింగులర్ కాదు, కానీ మనము నరులను మన పోలిక చొప్పున మన స్వరూపమందు చేయుదాం. అంటే మనం ఎవరండి ఈ భూమి మీద, ఈ లోకం మీద? వీఆర్ ద లివింగ్ ఏంజల్స్ ఆన్ ఎర్త్. ఏంజల్ అంటే అర్థం ఏంటి? ఎవాంజలియోన్ అనేటువంటి పదము గ్రీక్ భాషలో ఉన్నది. ఎవాంజలియోన్ మనం తెలుగులో చక్కగా ఉన్నది దూత, దట్స్ ఆల్. ఒక మెసెంజర్, దేవుని యొక్క దూత. దూత అంటే మరలా ఏదో ప్రత్యేకమైనటువంటి ఇమాజినేషన్లోనికి వెళ్ళవద్దు. దూత, ఒక దూతను పంపాడు అబ్రహాము తన కుమారునికి వివాహము చేయడానికి. ఒక దూతను పంపాడు, ఆ దూత పేరు ఎలియాజర్. సంబడి
హూ ఈజ్ గోయింగ్ టు డెలివర్ ద మెసేజ్ ఫ్రమ్ గాడ్. ఎవరో ఒకరు దేవుని వద్ద నుంచి దేవుని యొక్క మాట తెలియచేయాలి. అదే రీతిగా అబ్రహాము కూడా తన కుమారుడైనటువంటి ఇస్సాకు వివాహం నిమిత్తం ఆ కార్యాన్ని జరిగించడానికి ఆ దమస్కు వాడైన ఎలియాజర్ని పంపుతూ ఉన్నారు. ఆయన దూత అంటూ ఉన్నారు. దూత అనగా ఏంటో వివరించడానికి ఈ మాట చెబుతూ ఉన్నాను. అలాగే దేవుడు తన సభలో కొలువు తీరి ఉన్నప్పుడు అక్కడున్నటువంటి దేవదూతలతో అక్కడున్న వారందరితో దేవుడు మాట్లాడుతున్నాడంట. ఏమని అంటున్నాడంటే, ఇదిగో మనము మన పోలిక చొప్పున మన స్వరూపు మందు నరులను చేయుదము. దేవుడు ఏం చేశాడంటే 27 వచనాలు అంట, గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్. తన పోలికలోనే దేవుడు చేస్తూ ఉన్నాడు అంట. ప్రియ దేవుని బిడ్డలారా, తన సొంత పోలికలో దేవుడు మనల్ని చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనలను విమోచించడానికి, మనము కోల్పోయినటువంటి ఆ ఆత్మను మరలా మనకు అనుగ్రహించడానికి తన సొంత కుమారుడు అనుగ్రహిస్తున్నాడు. ఇన్ ద బిగినింగ్ గాడ్ హ్యాజ్ గివెన్ యూ హిజ్ ఓన్ ఇమేజ్, బట్ ఎండ్ ఆఫ్ ద డే హీ హ్యాస్ టు గివెన్ హిజ్ ఓన్ సన్. తన యొక్క సొంత కుమారునే ఇవ్వవలసి వస్తూ ఉన్నది. కృష్ణందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఎంత ఆశ్చర్యం కలుగుతుంది కదా. మనము ఆయన పిల్లలముగా ఆయన రూపములో ఉండడానికి ఆయన రూపాన్ని మనకిస్తే దాన్ని పోగొట్టుకున్నాం. మన స్వరూపాన్ని మనము పోగొట్టుకున్నాం. మన ఆధిక్యతని మనము పోగొట్టుకున్నాం. మనము దేవుని వైపు చూడలేని వారముగా ఉన్నాం. దేవుని వైపు కనులెత్తలేని వారముగా ఉన్నాం. దేవునికి మన ముఖము మరుగు చేయబడి ఉన్న ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే ఆదాము అంటున్నాడు, నేను దాంకొని ఉన్నాను, ఈ చెట్ల మధ్యలో ఉన్నాను. హీ వాస్ అనేబుల్ టు షో హిజ్ ఫేస్ టు గాడ్. దేవునికి తన ముఖము చూపించలేని వాడుగా ఉన్నాడు. దేవుని ముఖము కలిగిన వాడే, దేవుని స్వరూపము కలిగిన వాడే. కారణం ఏంటంటే, ద డే యూ ఈట్ ద ఫ్రూట్ ద డే యూ విల్ డై అని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఈ పండు తిను దినమునాడు నిశ్చయముగా నీవు చచ్చి, తనకి ఇవ్వబడిన ఆ జీవవాయువు జీవాత్మని తను పోగొట్టుకున్నాడు. హీ లాస్ట్ హీ స్పిరిట్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎబ్రీ పత్రికలో పౌలు అంటున్నాడు, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకుంటూ వాడే పాటివాడు, నీవు నరపుత్రుని జ్ఞాపకము చేసుకుంటూ వాడే పాటివాడు, అయితే నీవు దేవదూతల కంటే వాని కొంచెము తక్కువనిగా చేసి ఉన్నావు. నీ సృష్టి అంతటి మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. దానిని వాని పాదముల క్రింద ఉంచి ఉన్నావు. కృష్ణందు ప్రిలారా, దిస్ క్రియేషన్ ఈజ్ అండర్ ద ఫీట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, బట్ వాట్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ డూయింగ్ ఈజ్ వర్షిపింగ్ ద క్రియేషన్. మన పాదముల కింద సృష్టి ఉంటే ఈ సృష్టిని బొమ్మలుగా చేసుకుని మనం ఆరాధిస్తూ ఉన్నాం, ఈ సృష్టిని పూజిస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రిల్లార, కారణం ఏంటంటే, యు హ్యావ్ లాస్ట్ యువర్ స్పిరిట్ విచ్ హ్యాస్ గివెన్ టు యూ. దేవుని చేత నీకు అనుగ్రహించబడినటువంటి ఆ దేవుని ఆత్మను నీవు పోగొట్టుకుంటూ ఉన్నావు. బై ద డిజోబీడియన్స్, అవిధేయత వలన ఆ దేవుని ఆత్మని నువ్వు పోగొట్టుకుంటూ ఉన్నావు. ఆత్మని ఆర్పివేస్తూ ఉన్నావు. నీలో వెలుగు ప్రకాశించుట లేదు. కృష్ణందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అయితే దేవుడు అంటూ ఉన్నాడు. మత్తయి సువార్త ఒకసారి మనం చూస్తే 5వ అధ్యాయంలో 13-14 వచనాలు మనం చూస్తే, మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 14వ వచనాలు మనం చూస్తే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండ నేరదు. మనుష్యులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనము దేవుని ఆలయమై ఉన్నాము. దేవుని ఆలయమైనటువంటి మనము మీ వెలుగు
ఇతరులకు ప్రకాశింపని దేవుని వాక్యము సెలవిస్తున్నది. అటు జీవితాలు మనము కలిగి జీవిద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పరిపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడా, మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా అయా, ఈ టీవీ ఛానల్ ద్వారా వాక్యము నాయన విత్తుటకు మీరు నాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ, వాక్యం వినిన ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశ్రదించమని, విత్తబడిన వాక్యము నురంతలుగా ఫలింపచేయమని, ఈ కొద్ది మనవరు మా ప్రభుని మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామను బట్టి ప్రార్థించున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ, త్రీక దేవుని దీవెన సదాకాలం మీకు తోడుగా ఉండనుగాక. ఆమెన్. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం.